కేంద్రంలో అధికారం వచ్చినటువంటి నరేంద్ర మోడీ చాలా నిరంకుశత్వంగా మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక బిల్లులను తయారు చేసింది, దానికి మద్దతు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కానీ తెలుగుదేశం కానీ మద్దతు ఇవ్వటం దుర్మార్గమైన చర్య. అది ఏంటంటే చాలా సులభంగా చెప్తున్నారు, ఇది రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు వాళ్ళు పండించిన ధాన్యాన్ని అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు రైతుకు అనుకూలమని. నేను అడుగుతున్నా, స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు రైతు పెట్టుబడికి 50% ఎక్కువగా అదనంగా ఇచ్చి కార్పొరేట్ వ్యవస్థలు కొంటాయా రైతు కాడ? రైతు 2 ఎకరాల రైతు వాడు పండించిన పంట గుజరాత్కు ఇంకొక రాష్ట్రాలకు తీసుకుపోయి అమ్ముకుండే వసతులు ఉన్నాయా? అమ్ముకోగలడా? కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య. బడా విదేశీ కంపెనీలకు, దేశీయ బడా వ్యాపారులకు రైతుల్లో పండించిన పంటను దానదత్తం చేసేదానికి ఆలోచించిన దుర్మార్గ చర్యను ఖండించాలా? దీని మీద అనేక ఉద్యమాలు నిర్వహించి బిల్లును వెనక్కు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎర్రగొండపాలెం నియోజకం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. అఖిల పక్ష సమావేశానికి రైతులకు వ్యతిరేకంగా మరి రాజ్యసభలోను అలాగే పార్లమెంట్లోను 3 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రైతులకు వారిని నడ్డి విరచడానికే తప్ప ఇది రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. దీనికి పాలక పక్షాలు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయటము ఇది చాలా సిగ్గుచేట అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి కేంద్రంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి ఇక్కడ పాలక పక్షాలు మరి వారి నిర్ణయాలను సమర్థిస్తూ వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప మరి ప్రజా ప్రయోజనాలు ఇలా పట్టమా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. మరి ఈనాడు రైతులు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎందరో ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి రైతు వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు రైతు నోట్లు మట్టి కొట్టారని చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ తీసుకున్న అమలు చేసినటువంటి బిల్లును మీరు రద్దు చేయాలి, ఉపసంహరించుకునే దిశగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మరి బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తూ వారి అడుగులకు మరుగులెత్తుతున్నటువంటి తరుణంలో మరి దేశ ప్రయోజనాలకు పట్టడం లేదు. కాబట్టి ఇకనైనా మరి ప్రజల శ్రేయస్సు కోరి రైతులను మరి ఇబ్బంది పెట్టకుండా ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.